ఓ సెలబ్రిటీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది ఆ ట్వీట్లు చేసేవాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళ మొన్న రజనీకాంత్కి ఇవాళ చిరంజీవికి తాజాగా చిరంజీవి సోబాడే ప్రముఖ జర్నలిస్ట్గా గుర్తింపొందింది కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక నటుడు చిరంజీవి అనే పేరున్నటువంటి నటుడు ఒక బాధాకరమైనటువంటి సర్కిమ్స్టెన్స్లో మరణించారు ఆయనకి సంపతి చెప్పడంలో తప్పులేదు దానికి ఇక్కడ దాదాపుగా దక్షిణాది అందరిలో ఫెమిలియర్ ఆల్ ఇండియాలో కూడా తెలిసినటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయన ఫోటో పెట్టి ఆవిడ చేసినటువంటి ట్వీట్ దాంతో ఆగ్రహంతో రగిలిపోయినటువంటి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తంటే మళ్ళీ దాన్ని ఏదో పొరపాటు అవుతుంది అంత మాత్రాన అది ఇదని కామెంట్ చేయడం అంటే సరే పొరపాట్లు దేనికంటే ఇప్పుడు అర్జెంటుగా ఈవిడ సంతాపం చెప్పబోతే ఏం ఒడ్డుపోదు ఆ సంతాపం చెప్పేది ఏదో కాస్త వివరాలు తెలుసుకుని కరెక్ట్గా విషయాలు తెలుసుకుని చేస్తే బాగుంటుంది కదా దేనికైనా మిగతాది ఏదైనా కామెంట్లు వేరు మరణం అనేటువంటి విషయంలో కామెంట్ వేరు దాని సందర్భంలో బ్రేకింగ్ కోసం తాపత్రయబడి గతంలో దాన్ని ఏమంటారు కోమా అనే కంటే కూడా బ్రెయిన్ డెడ్ అయినటువంటి యాక్టర్లు అధికారికంగా చనిపోయినట్టు ప్రకటించకముందు వాళ్ళు చనిపోయారనేస్తేనే ప్రజలు తీవ్ర ఆగ్రహం ఆవేశం ఆవేదన వ్యక్తం చేసింది అట్లాంటప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక ప్రముఖుడు కోట్లాది మంది అభిమానులు ఉన్న వాళ్ళని అట్ట జయిచ్చా అది వాళ్ళ విచక్షణ కుదిలేస్తే రజనీకాంత్ గురించి యాక్టర్ రోహిత్ మొన్న ఇదే తరహాలో రజనీకాంత్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కరోనా కరోనా ఈజ్ నౌ అండర్ క్వారంటైన్ రజనీకాంత్ కరోనా సోకింది ఇప్పుడు కరోనానే క్వారంటైన్ చేరింది ఇది దాని వెనకాల అంటే ఒక కామెడీగా పోస్టులు పెట్టడంలో సిద్ధోత్డైన వ్యక్తి అక్కడ అది జనాల్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది ఈ సెటైర్ తెలియదు జనాలకేం అర్థం కానీ అక్కడ రజనీకాంతే క్వారంటైన్కి వెళ్ళాడు అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోయింది దాద్వారా జనాల్లో పెద్ద ఎత్తున ముందు హర్ట్ అయ్యారు భయపడ్డారు బాధపడ్డారు తర్వాత విషయం తెలిసిన తర్వాత ఆ హీరోనే తిట్టిపోయేది ఆ యాక్టర్ని తిట్టిపోయడం ప్రారంభించారు ఇక్కడ ప్రముఖుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం బెటరు ఎందుకంటే తప్పు పొరపాటు జరగచ్చు తప్పు జరగకూడదు ఇక్కడ ఆయనకి కరోనా వచ్చిందన్న ఈ మరణమన్నా ఈ రెండు పదాలు కూడా ఏమాత్రం జీర్ణించుకోలేరు ఏ ఒక్కళ్ళు కూడా అలాంటప్పుడు కాస్త బాధ్య వాళ్ళే కాదు ఈవెన్ ఈ పోస్ట్ పెట్టినోళ్ళు కూడా జీర్ణించుకోలేరు అట్లాంటప్పుడు ఎందుకంత ఓవర్ సెన్సిటివ్గా ఓవర్గా రియాక్ట్ కావడం అనేటువంటిది ఆలోచించుకోవాల్సింది